హాయ్ పిల్లలు మీకు ఒక మంచి కథ చెప్పనా కథ పేరు మృత్యు భయం ఒక ఊళ్ళో ఒక వృద్ధుడు ఉండేవాడు ఆయన ఒంటరిగా నివసించేవాడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చేవాడు ఆ కట్టెల మోపును ఊరంతా తిరిగి తిరిగి అమ్మేవాడు వానో వరదో వచ్చి అడవికి వెళ్ళని రోజు పాపం అతను పస్తు పడుకునేవాడు కట్టెల మోపు అమ్మగా వచ్చిన డబ్బులు ఆ రోజు తినడానికి మాత్రమే సరిపోయేవి అప్పుడప్పుడు పస్తులు పడుకున్నప్పుడల్లా వయసు ముదరడం వల్ల ఆ వృద్ధుడికి జీవితం విరక్తి కలిగింది వృద్ధుడు ఒకరోజు మధ్యాహ్నం పూట అడవికి వెళ్ళి కట్టెలు కొట్టాడు కట్టెలైతే కొట్టాడు కానీ వాటిని మోపుగా కట్టే ఓపిక కూడా లేదు కాసేపు విశ్రాంతి తీసుకుని కట్టెల మోపు నెత్తిమీద పెట్టుకుని ఊరికేసి నడవసాగాడు కాసేపు నడిచేసరికి నీరసం వచ్చి మోపు కింద పారేసి నాకు చావన్నా రాకపోయే అన్నాడు నిరాశగా వృద్ధుడు ఆ మాట అనగానే మృత్యుదేవత ప్రత్యక్షమై నీకు నేనేం చేయగలనో మానవా అన్నది ముసలివాడు మృత్యుభయంతో గజగజలాడుతూ ఆ మోపు మీదకెత్తు తల్లి అన్నాడు అర్థమైంది కదా పిల్లలు కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్లకు కూడా ప్రాణం పైన తీపి ఉంటుంది అందుకనే ఏది ఎక్కువగా మైనస్ అంటే ఏది తప్పుగా మాట్లాడకూడదు తథాస్తు దేవతలు ఉంటారు కదా అందుకనే ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలి అర్థమైంది కదా పిల్లలు